విధంగా ప్రజాసేవ చేసి చైర్మన్ అన్న వేదిక మీద ఉన్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్ద పెద్దలందరికీ అన్ని కుల సంఘాల నాయకులందరికీ పేరు పేరు నా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ పథకం ఏ పేరుతో పెట్టినప్పటికీ మనకందరికీ యూజ్ఫుల్ గా ఉండే పథకం కాబట్టి మనందరం ఐక్యంగా ఈ పథకాన్ని స్వాగతించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అసమానతలు లేని నూతన సమాజం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో విద్య ఉండాలి, కనీసం ఉద్యోగం అని ఉండాలి, కనీసం భూమి అని ఉండాలి, రాజకీయ అవకాశాలు అని ఉండాలి, ఆర్థికంగా ఎదిగి ఉండాలి ఆ కుటుంబం. ఏ విధమైనటువంటి ఆ కుటుంబానికి ఏ విధమైనటువంటి ఈ అవకాశాలు లేకపోతే వాళ్ళ సమాజంలో అంటరాని వాళ్ళతో మిగిలిపోయారు, ఊరికి దూరంగా ఉన్నారు, అసమానతలు ఎదుర్కొంటున్నారు, వివక్షను ఎదుర్కొంటున్నారు, ఈరోజు దాడులకు దౌర్జన్యాలకు హత్యలకు అత్యాచారాలకు గురవుతున్నారు ఆ కుటుంబాలు. కాబట్టి ఈ పథకం పెట్టడం ఏ పేరుతో ఇచ్చినప్పటికీ కూడా మంచి ఆ యొక్క చర్చలలో పెద్దలు అన్న రవేలా ఉండడం సంతోషకరమైన విషయం. ఈ పథకం అమలు చేసే మొదట్లో త్వరలోనే చాలా మందికి అపోహ వచ్చింది, అందరు మాట్లాడారు హైదరాబాద్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ప్రకటించలేమని. అట్లా కాకుండా ఎస్సీ సఫలం నిధులు ఏవైతే ఉన్నాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎస్సీ సఫలం నిధులు అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా విధంగా ఖర్చు పెడుతూనే రాష్ట్ర ప్రభుత్వం జనరల్ కోటా నుంచి జనరల్ ఫైనాన్స్ నుంచి ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలి. 1,00,000 రూపాయలు ఖచ్చితంగా ఉన్నాయి మన కోసం ప్రభుత్వం దగ్గర పెట్టవచ్చు, ఎందుకంటే ఇతర ఇతర కార్యక్రమాలకు చాలా ఖర్చు పెడుతున్నాం ప్రభుత్వం. మంచి పథకం కాబట్టి ఇది అంబేద్కర్ పేరుతో నడిచినా సరే, దళిత బంధు పేరుతో నడిచినా సరే, దళిత ఉద్యమాలు ఎన్నో చేస్తున్నాం ఆ పేరుతో పెట్టుకుని మనకు ఇన్సల్ట్ గా భావించాల్సిన అవసరం లేదు. అది మన టెక్నికల్ ప్రాబ్లమ్స్, దళిత అనే పదంతో టెక్నికల్ ప్రాబ్లమ్స్ మనం వస్తే అది గవర్నమెంట్ చూసుకుంటది, అధికారులు చూసుకుంటారు. మనకు మాత్రం పథకం ఆ విధంగా అందడం సంతోషకరమైన విషయమే. ప్రతి నియోజకవర్గంగా 100 కుటుంబాలకు అని చెప్పి అన్నారు, 100 కుటుంబాలకు అంది ఎక్కడైనా అందియడంలో పెద్ద ఇబ్బంది ఏం కాదు నా యొక్క వ్యక్తిగత ఒపీనియన్. గవర్నమెంట్ దగ్గర జనరల్ ఫండ్ మస్తు ఉంటుంది డబ్బులు, మన వరకు చోటుకల్ని డబ్బులు లేకుండా ఏమన్నా గవర్నమెంట్ దగ్గర మన వరకు ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు ఎక్కడైనా అందియొచ్చు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కూడా 119 నియోజకవర్గాలు ఏవైతే మన రాష్ట్రంలో ఉన్నాయో 119 నియోజకవర్గాల ప్రతి నియోజకవర్గానికి 100 కుటుంబాలకు ఎక్కడానికి అందియడానికి కూడా ప్రభుత్వం కృషి చేయాలి. మంచి పథకం దీని అందరం మనము ఐక్యతగా స్వాగతించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా ఎస్సీలలో ఉండే 59 కులాల సింధు యానాది బైనల టక్కలి బుడగ సంఘం లాంటి హింది స్థాయి కులాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తే ఇంకా సంతోషపడతాం. కొత్త గొప్ప మానవమాదిగా అభివృద్ధి చెంది ఉన్నారు ఆయా రంగాలలో. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళు ఉద్యోగ పరంగానో రాజకీయ పరంగానో ఇంకో రకంగానో అభివృద్ధి చెందినటువంటి కుటుంబాలను పక్కన పెట్టి నిజమైన లబ్ధిదారులకు ఖచ్చితంగా అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రైతు బంధు ఏ విధంగా అయితే అందుతుందో అదే విధంగా ఇది అందుతుందని చెప్పారు. కాబట్టి ఇక్కడ బిజినెస్ కాదని చెప్పి నేను భావిస్తున్నా, ఎలాంటి పొలిటికల్ రాజకీయాలు కానీ బైరవీలు కానీ సాగాయని చెప్పి అలాంటి దానికి అవకాశం లేదని చెప్పి రవీణ చెప్పిన మాటలలో మనకు అర్థమైంది. ఆ విధంగా జరగకుండా నేరుగా లబ్ధిదారులకు అందడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఖచ్చితంగా ఈ యొక్క పథకం అమల్లో 59 కులాల ప్రజా సంఘాలుగా పిలువబడుతున్న, దళిత సంఘాలుగా పిలువబడుతున్న కనీసం ప్రతి కులానికి ఒక సంఘ నాయకుడిగా ఐడెంటిఫై చేసి రిసీవ్ చేసుకుని పెద్దలు సీఎం గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి కులం తరఫున ఒకరిని అక్కడ మాట్లాడించగలిగితే ఇంకా బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం వ్యక్తపరుస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు మాట్లాడుకునే కాకుండా ప్రజలలో ఉన్నారు కాబట్టి ప్రజల బాధలు ఎలా ఉంటాయి, ప్రజలు ఏ విధంగా నిర్ణయానికి గురవుతున్నారు, వాళ్ళ విషయాలు ఏంటని చెప్పి ప్రజల్లో పోరాటం చేస్తున్న సంఘాల నాయకులకు బాధ తెలుస్తుంది. కాబట్టి కనీసం ప్రతి 59 కులాలలో 59 మందిని నాయకులను ఐడెంటిఫై చేసి ఒక్కొక్క కుల సంఘం నుంచి ఒక నాయకుడిని మాట్లాడించగలిగి వాటితో చర్చించగలిగి ఇది అమల్లోకి తీసుకపోతే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా ఈ పథకం అమలయ్యేంత వరకు కూడా
ఒక కార్పొరేషన్ చైర్మన్ ఎంతగా అన్న కొనసాగింది కాబట్టి అదే విధంగా ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు అయ్యే విధంగా కూడా ఒక కార్పొరేషన్ పేరు పెడతారా, దానికి ఏ పేరు పెడతారా, కానీ ఈ పథకం అమలయ్యేంత వరకు ఒక నాయకత్వం వహించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వారిని ప్రకటించే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికీ ఎస్ఎస్టీల మీద అత్యాచారాలు దాడులు జరుగుతూ ఉన్నాయి, అవి ఇంకా ఆగుతలేవు. మరి ఆగకపోవడానికి కారణాలు మనందరూ తెలుసు, ప్రజలలో ఉన్నాం. ఇప్పటికి ఇంకా పదవి అయిపోయింది, ఎస్ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి అయిపోయింది, వారు కొనసాగలేరు, దాన్ని కూడా తొందరలోనే ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క పథకాన్ని 119 నియోజకవర్గాలు ఎట్ టైం ప్రకటిస్తే మంచి ఉంటుందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తపరుస్తూ జై భీమ్ జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.